అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి మూలాన ఆర్థిక వ్యవస్థలు మరియు ఆరోగ్య వ్యవస్థలు ఎంత దిగజారిపోయినాయో ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా మన భారతదేశంలో అతి త్వరగా మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న డేషన్ మూలాన ఈ లాక్డౌన్ అంటే ఏమిటి ఎలా ఉంటుంది అనేది ఇంతకుముందు మనకు ఎవరికీ తెలియదు అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు చూపుతో ఆలోచించి వేరే దేశాల్లో పడుతున్న నష్టాన్ని చూసి చాలా చాకచక్యంగా ఆ డేషన్ తీసుకున్నారు తీసుకున్నాక ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్న వ్యవహారాన్ని చూసి పేద ప్రజలు పర్టికులర్గా మైగ్రెంట్ లేబరు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారని అసంఘటిత కార్మికుల గురించి ఫోకస్ చేస్తూ ఇరవై లక్షల కోట్ల రూపాయలతో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని అనౌన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు దాని డీటెయిల్స్ అన్నీ కూడా అంచెలంచెలుగా ఇస్తూ ఉన్నారు అయితే ఆ ప్యాకేజీతో జరిగిన నష్టం అంతా పూడిపోతుంది అని చెప్పి ఎవరు అనుకోవటానికి కరెక్ట్ కాదు ఇంకా ఎన్నో చేయవలసి ఉన్నాయి చేయటానికి మన కేంద్ర ప్రభుత్వం అహర్నిసులు కష్టపడుతూ ఉంది వేరే ప్యా ఆ ప్యాకేజీల ద్వారా కొన్ని అందుబాటులో లేవని కొంతవరకు ఫీడ్బ్యాక్ వస్తే వాటిని కూడా ఎలా సరిచేయాలనే దాని మీద కూడా భారత ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది పెడతా ఉంది ప్రతిరోజు కూడా ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో భారతీయ జనతా పార్టీ నాయకులు అన్ని స్థాయికుల నాయకులు కూడా ఎంతో కష్టపడి ఎంపీలు ఎమ్మెల్యేలే కాకుండా అన్ని స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ సానుభూతి పనులు మరియు కా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి వీడియో కాన్ఫరెన్స్లు అన్నీ పెట్టుకొని వీలైనంతవరకు ప్రజలకి దగ్గరగా సహాయం చేసే పని మీద గత రెండు నెలల నుంచి కూడా చేస్తూ ఉన్నాం అయితే జన్ధన్ జన్ధన్ ఖాతాలున్న నలభై ఒక్క కోట్ల మంది మహిళలకు యాభై రెండు వేల కోట్లు రూపాయలు జమ చేయడం జరిగింది ఆల్రెడీ ఇది కాకుండా ఇంకా అంటే అనేక రకాలుగా ఎంఎస్ఎంఈ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ వాటికి కూడా సహాయం ఈ నిధిలో ఉంది ఆ సహాయం చేయడం వల్ల నొచ్చేది ఏంటంటే అనేక కార్మికులకి ఇండైరెక్ట్గా బెనిఫిట్ పొందుతారు అయితే అది ఒక ఏటీఎం కార్డు లాగా ఈరోజు కార్డు మిషన్ పెడితే మిషన్ నుంచి డబ్బు రావడం అనేది జరగదు ఇక వీటన్నిటి కూడా చర్య మూలాన ఒక నెల రోజులకి రెండు నెలలకి దీని యొక్క ఉపయోగాలు కనపడతాయి కానీ ఇంకా విపరీతంగా చేయొచ్చు అనే అనేవాళ్ళు ఉన్నారు అంటే విపరీతంగా చేయడానికి మనకి అవకాశాలు చూడాలి ఈ డబ్బు వృధా కాకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దాని మీద మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టి సాధించి ఆ విధంగా చేస్తూ పేద బడుగు వర్గాలకి జరిగిన నష్టాన్ని పూడ్చే విధంగా ఉన్నారు అట్లాగే ఈ రోజున మైగ్రెంట్ లేబర్కి ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఊర్లకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో అందరూ బయలుదేరితే వాళ్ళకి మళ్ళీ కరోనా మహమ్మారి అంటుకోకుండా ఉండటానికి కావలసిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు వలస కూలీలు రైతులు చిన్న వ్యాపారుల కోసం మూడు పాయింట్ పద పదహారు లక్షల కోట్ల ప్యాకేజీని అమలు చేసే పని మీద ఉన్నారు అంటే డబ్బు విచ్చలవిడిగా కనుక రిలీజ్ చేస్తే చాలా దుర్వినియోగం జరుగుద్దనే ఉద్దేశంతో కొన్ని కంట్రోల్స్ పెట్టారు ఎక్కడైనా కనుక ఎవరి దృష్టిలోకైనా ఎటువంటి రకమైన ఇబ్బందులు వస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ ఆఫీసర్స్ గవర్నమెంట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆఫీసర్స్ కానీ ఒక మెయిల్ పంపిస్తే కూడా దాని మీద యాక్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక రాజ్యసభ మెంబర్గా మేమందరం కూడా ముందుకు వస్తామని చెప్పి ఈ మీడియా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను అట్లాగే దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది వలస కార్మికులు రాబోయే రెండు నెలల పాటు ఒక్కొక్కరికి నెలకి ఐదు కిలోల బియ్యం కానీ గోధుమ కానీ ఇస్తారు ఒక కిలో కందిపప్పు కూడా ఇస్తారు వీటన్నిటితో అంత అవుతుందా అంటే అవుతుందని మేము చెప్పట్లా కానీ కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రజల వరకు ప్రజల మేరకు చూసి దానికి సుమారుగా మూడు వేల వందల కోట్లు ఖర్చు అవుతూ ఉంది ఈరోజు మనకి ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ అన్నిటితో చూసుకుంటే మన మోడీ గారు ఒక అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కానీ ఇంత నూట ముప్పై ఐదు కోట్ల జనాభాలో ఇంత పెద్ద భారతదేశంలో విభిన్న భాషలు విభిన్న యాసలు విభిన్న సంస్కృతితో పెట్టుకొని కూడా చక్కగా చేస్తున్నారు అనేది చాలా మెప్పుతున్నారు ఏదైనప్పటికీ కూడా మనం ఈ కరోనా బారీ నుంచి పూర్తిగా బయటపడి ఆరోగ్యవంతంగా మళ్ళీ మనం రైతులు మత్స్యకారులు పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించి వడ్డీ రాయితీతో రెండు లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయడానికి కూడా అప్రూవల్స్ అన్ని ఇచ్చేశారు వచ్చే ఆగస్టు కల్లా ఒక దేశం ఒక రేషన్ కార్డు విధానం అమల్లోకి తీసుకురానున్నారు దీనివల్ల అరవై ఏడు కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది అట్లాగే విద్యుత్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వికృత డెసిషన్స్ మూలాన ఇంటర్నేషనల్ మార్కెట్లో భారతదేశానికి ఎంతో చెడ్డ పేరు వచ్చింది ఆ చెడ్డ పేరు నుంచి బయటపడటానికి కూడా ఒక భారీ ఎత్తున విద్యుత్ సంస్కరణలు కూడా తెస్తూ ఉన్నారు ఆత్మనిర్భర్ భారత్లో వ్యవసాయం అనుబంధ రంగాలను బలోపేతం చేయడానికి లక్ష మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించారు అయితే అది కింద వరకు డిస్ట్రిబ్యూట్ అవడానికి కొంత టైం పట్టచ్చు ఎవరికైనా ఎటువంటి రకమైన ఇబ్బంది ఉన్నా మీరు సఫర్ కాకుండా దగ్గరలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ రోజున టెక్నాలజీ ఉంది వాట్సాప్లో కానీ మీరు అందుబాటులోకి వస్తే డెఫినెట్గా వాటిని ఆ సమస్యలని సామర్థ్యంగా పరిష్కరించి వాళ్ళకి ఎవరికైతే అర్హత గల వాళ్ళందరికీ కూడా అవి ఇప్పించే విధంగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఒక రాజ్యసభ మెంబర్గా మీ అందరికీ కూడా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను అన్ని రకాల కూరగాయల రవాణా నిల్వలకు అయ్యే ఖర్చులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం రాయితీ ఇవ్వడానికి కూడా ఒక డేషన్ తీసుకోవడం జరిగింది ఆర్థిక అభివృద్ధి ఉద్యోగాల కల్పన గురించి ఫ్యూచర్లో ఈ ఎంఎస్ఎంఈ కానీ పెద్ద ఇండస్ట్రీస్కి కానీ వాళ్ళకు ఉండే క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ను కూడా అడ్రస్ చేస్తూ ఎందుకంటే ప్రస్తుతానికి ఒక భూకంపం వస్తేనో ఒక తుఫాన్ వస్తేనో వెంటనే మనం ఏం చేయగలం ఏం చేయలేము అనేది ఉండదు ఇదంటే రియాక్టివ్ మేనేజ్మెంట్ కాదు రెస్పాన్సివ్ మేనేజ్మెంట్ చేయాలి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి కూడా తగినంతగా వెంటనే సహాయం రాలేదు అనేది అనుకోకుండా ఏమి సహాయం కావాలనేది కనుక సరిగ్గా కనుక అప్రోచ్ అయితే మాత్రం తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తుందని చెప్పి స్వయంగా మాకు కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని చెప్తా ఉన్నారు కోవిడ్ సంక్షోభం నుంచి స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్రం ఏడు రంగాలపై దృష్టి సాధిస్తూ ఉంది ఉపాధి హామీ పథకం కోసం అదనంగా నలభై వేల కోట్లు నిధులు కేటాయించినారు దీనివల్ల మూడు వందల కోట్ల పని దినాలు పెరుగుతాయి అట్లాగే క్షేత్రస్థాయిలో వైద్య వ్యవస్థ బలోపేతానికి చర్యలు మండల స్థాయిలో ప్రజారోగ్య ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేయాలనేది ఒక ప్రతిపాదన ఉన్నది అంటే ఆరోగ్యం చెడిపోయినాక దాన్ని బాగు చేయించుకోవడానికి కాకుండా ఆరోగ్యం చెడిపోకముందంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసి ఆరోగ్యంగా ఉంచాలని చెప్పి ఆరోగ్యంగా ఉంచితే ఆహ్లాదకరంగా వాళ్ళు ప్రొడక్టివిటీ పెరుగుదనే దిశగా మన భారతదేశం వెళ్తూ ఉంది ఈ కరోనా దాని మీద డెఫినెట్గా కొంత నష్టం అనేది జరిగి జరగకుండా ఉండదు కానీ భయపడవలసిన పని లేదు వేరే దేశాల వాళ్ళు పూర్తిగా కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు భారతదేశం మాత్రం చాలా ధైర్యంగా ముందుకెళ్లే పనిలో ఉన్నాం అట్లాగే ఈ మిగిలినవన్నీ మనం చదువుకుంటూ వెళ్తే కంపెనీ చట్టాలు అనేక మార్పులు తెచ్చారు వ్యూహాత్మకంగా రంగాల్లో కనీసం ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంటుందని మిగిలిన అన్ని రంగాల్లో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పిస్తారని చెప్పి అనేక వెసులుబాట్లు కలిపియటానికి ఆల్రెడీ చాలా అనౌన్స్మెంట్ జరిగినాయి భారతీయ జనతా పార్టీ మన ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే కన్నా లక్ష్మీనారాయణ గారు మా అధ్యక్షుల వారు కానీ అందరూ కూడా అనేక రకాలుగా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎంపీలు అందరూ కూడా ఎంపీ ల్యాడ్ ఫండ్స్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఉన్నాయి ఇవ్వటం తర్వాత ఈ రెండు సంవత్సరాలు ఎంపీ ల్యాడ్ ఫండ్స్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ కోవిడ్ ఫైటింగ్ గురించి మనం ఎలాట్ చేసిన విషయం తెలిసిన విషయమే ఇది కాకుండా ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి సృజనా ఫౌండేషన్ తరఫున కూడా సుమారుగా వీలైనంతవరకు చాలామంది దాతలు కూడా అందులో కాంట్రిబ్యూట్ చేశారు సుమారుగా ఇప్పటి వరకు నాలుగైదు కోట్ల రూపాయల విలువ కలిగిన సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ ఆ సేవా కార్యక్రమాలు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా చేస్తూ ఉన్నారు అది ఇంకా ముందు 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 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా చేయాలి అనేది ప్రతి మండలంలోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగ ఉద్యోగం కోసం చూసుకోకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చూసుకొని ముద్రా ముద్రా స్కీమ్లో లోన్లు ఉపయోగపరచుకుంటే చాలా బ్రహ్మాండంగా రోజున కరోనా నుంచి అవకాశాలు కూడా చాలా కనపడుతున్నాయి కరోనా మూలాన కరోనా రావటం అనేది ఎంత దురదృష్టకరమో అంత అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కనుక ముందుకొచ్చి స్టార్ట్ చేస్తే మాత్రం ఇది ఒక అవకాశం కనుక తీసుకొని దీన్ని ఫైట్ బ్యాక్ చేసి డెఫినెట్గా ఫిట్నెస్ విల్ సర్వైవ్ అనే దానికి మనం నిదర్శనంగా మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మనవి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండి బాగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను